वेलकम टू माय चैनल लक्ष्मी रमना रेसिपीज रोज मनम ई पूर्णं बूरेल्नी एला प्रिपेयर चेसुकोवालो कावाल्सिन पदार्थालु तयारी विधानं ओकसारी चूद्दामंडी। इक्कड नेनु ई साइज कप्पु तो ओक कप्पु पच्चि शनग पप्पु तीसुकुन्नानंडी। इदी ओक पाव केजी पच्चि शनग पप्पु। इप्पुडु ओक कुक्कर तीसुकोनी ई पच्चि शनग पप्पु इंदुलो वेसेसुकुंदामु। इप्पुडु ई पच्चि शनग पप्पुनि ओक रेंडु सार्लु शुभ्रंगा कडिगेसुकोवाली। రెండు సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత మనం తీసుకున్న కప్పుతో ఒక రెండు కప్పుల నీళ్లు వేయాలి। ఇప్పుడు ఈ పప్పుని మినిమం ఒక అరగంటన్న నానబెట్టాలి। ఓకే అండి, ఇప్పుడు అరగంట అయింది, ఈ పచ్చని పప్పు నానిపోయి ఉంటుంది। మరి మనకు ఎక్కువేం నానాల్సిన అవసరం లేదు, ఒక అరగంట నానబెడితే సరిపోతుంది। ఇప్పుడు మూత పెట్టేద్దాం। ఓకే అండి, ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసేసుకొని హై ఫ్లేమ్ లో ఒక 3 విజిల్స్ వచ్చే వరకు మనం పప్పుని ఉడికించుకుంటే సరిపోతుంది। ఓకే అండి, 3 విజిల్స్ వచ్చింది, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము। చూడండి, ఇప్పుడు ప్రెజర్ అంతా పోయిన తర్వాత తీసి చూస్తే ఈ పప్పు అనేది మనకు ఉడికిపోయింది। ఈ విధంగా ఉడకాలండి। ఇప్పుడు ఇది మనం స్ట్రెయిన్ చేసుకోవాలి। ఇప్పుడు ఇలా ఒక గిన్నె పెట్టేసుకొని స్ట్రైనర్ పెట్టేసుకోవాలి। ఇలా ఈ పప్పుని స్ట్రైనర్ లో వేసేసుకుందాం। మనం ఈ నీళ్ళని వేస్ట్ చేయకుండా రసం చేసుకోవచ్చుండి, చాలా బాగుంటుంది। పప్పు కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది। చూడండి, ఇన్ని నీళ్ళు వచ్చాయి కదా, ఇవి వేస్ట్ చేయకుండా మనం రసం పెట్టుకోవచ్చు, బాగుంటుంది కమ్మగా। మనం ఒక కప్పు పప్పు తీసుకున్నాం కదాండి, ఈక్వల్ గా బెల్లం కూడా తీసుకోవాలి। ఇక్కడ నేను బెల్లం ని ఆల్్రెడీ కొట్టి పెట్టాను, ఇది కూడా ఒక కప్పు। ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పుని ఒక 3 సార్లుగా మనం వేసుకోవాలి। అలాగే మనం ఇందులో బెల్లం కూడా కొద్ది కొద్దిగా వేసుకోవాలి। అలాగే ఇందులో ఒక 8 ఇలాచీల్ని కొంచెం కచ్చా పచ్చగా దంచి వేసేసుకోవాలి। మనం ఒకేసారి వేసేసుకుంటే సరిపోతుంది, లేదు మనం మిక్సీ పట్టేటప్పుడు కొద్ది కొద్దిగా వేసుకోవచ్చు। ఇప్పుడు దీన్ని నిలుపుకుంటూ గ్రైండ్ చేయాలి, జస్ట్ లైట్ గా గ్రైండ్ చేస్తే సరిపోతుంది। చూడండి, ఈ విధంగా మనం మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది। ఇదే విధంగా అమ్మిగిలిన పప్పుని మిక్సీ పట్టేసుకోవాలి। మిక్సీ పట్టుకున్నదంతా ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి। ఇప్పుడు ఇదంతా నేను మిక్సీ వేసేసాను, ఇప్పుడు మిక్సీ పట్టుకున్నదంతా కూడా ఈ విధంగా ఒక పాన్ లోకి తీసేసుకోవాలి। ఇప్పుడు ఈ పూర్ణాన్నంతా మీడియం ఫ్లేమ్ లో ఒక 5-6 నిమిషాలు కలుపుకుంటూ ఇలా కొంచెం దగ్గర పడే వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలండి। కొంచెం కలర్ కూడా మనకు మంచిగా వస్తుంది, ఆ బెల్లం అనేది కొంచెం లైట్ గా పాకం లాగా వచ్చి। ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుందాము, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాము। ఓకే అండి, చాలు, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము, ఇది మళ్ళీ గట్టిగా అయిపోతుంది। పూర్ణం బూరెల కోసం మామూలుగా మనం ఇంట్లో దోశ ఇడ్లీ చేస్తూ ఉంటాం కదండి, దోశ పిండి, మేము దీంతోనే ఎక్కువగా ఈ పూర్ణం బూరెల్ని చేస్తాము, లేదు మైదా పిండితో పూర్ణం బూరెల్ని చేస్తామండి। అది ఈసారి నేను వీడియో అప్లోడ్ చేస్తాను। ఇక్కడ నేను 1 కప్పు దోశపిండి తీసుకున్నాను। ఈ దోశపిండి అనేది మరి లూజ్ గా కాకుండా చూడండి, ఈ విధంగా గట్టిగా ఉండాలి। ఇప్పుడు ఇందులో కొద్దిగా salt వేసుకుందాము, పైన మనకు చప్పగా లేకుండా। అలాగే 1 టీ స్పూన్ చక్కెర వేసుకోవాలి, 1 చిటికెడు వంట సోడా వేసుకోవాలి। మామూలుగా బియ్యం మినపప్పు నానబెట్టి ఈ పూర్ణం బూరెల్ని చేస్తూ ఉంటారు, మేమైతే మా సైడ్ ఎక్కువగా ఈ విధంగా దోశపిండితో చేస్తాము। ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపేసేసుకోవాలి, చూడండి గట్టిగా ఈ విధంగా ఉండాలి। మీకు ఈ దోశ ఇడ్లీ పిండి బ్యాటర్ కావాలంటే ఆల్్రెడీ నేను చాలా రకాల డిఫరెంట్ స్టైల్లో వీడియో అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి। ఆ పిండితో మనం బూరెలు చేసుకుంటే సరిపోతుంది। మినపప్పు బియ్యం అన్నీ వేసి మనం గ్రైండ్ చేసుకుంటాం కదా, చూడండి ఇది బ్యాటర్ అనేది మనకు నీళ్ళ నీళ్ళగా ఉండకూడదు, గట్టి పిండే ఉంటుంది కదా, అందులోనే మనం కొద్దిగా salt వంట సోడా వేసేసామంటే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, చూడండి ఈ విధంగా ఉండాలి। ఇలా పిండిని కొంచెం బాగా ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు ఈ పూర్ణాన్నంతా ఒకసారి బాగా చేత్తో మిక్స్ చేసుకోవాలి, మనకు ఏ సైజులో కావాలనో ఆ సైజులో కొంచెం చేతికి నీళ్ళు అంటుకొని ఈ విధంగా బాల్స్ చేసుకోవాలి। మరీ పెద్దవి లేకుండా కొంచెం మీడియం సైజులో చేసుకుంటే సరిపోతుందండి, కొంతమంది కొంచెం పెద్దవిగా చేసుకుంటారు। ఇప్పుడు చేసుకున్నవన్నీ ఈ విధంగా ప్లేట్లో పెట్టేసుకోవాలి। మనం ఈ పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మనకు ఎప్పుడు కావాలో అప్పుడు కూడా చేసుకోవచ్చండి, వేడివేడిగా। తర్వాత ఇదే పద్ధతిలో మనం బొబ్బట్లు కూడా చేసుకోవచ్చు, ఇదే పూర్ణంని యూస్ చేసుకొని।
తర్వాత ఇదే పూర్ణంలో కొంచెం మనం పచ్చి కొబ్బరి మిక్స్ చేసుకొని అలా కూడా చేసుకోవచ్చుండి అది కూడా ఇంకొక మెథడ్ అన్నమాట ఓన్లీ పచ్చి కొబ్బరి తోనే కూడా మనం పూరీలు చేసుకోవచ్చు నేను అవన్నీ కూడా మీకు ఈసారి వీడియో అప్లోడ్ చేస్తాను తర్వాత బియ్యం మినపప్పు కూడా నానబెట్టి మనం బ్యాటర్ ని రెడీ చేసుకొని చేస్తాం కదా అలా కూడా నేను ఈసారి మీకు వీడియో అప్లోడ్ చేస్తాను కానీ ఈ విధంగా మనం చాలా ఈజీగా చేసుకోవచ్చుండి దోసపిండి ఇంట్లో ఉంటుంది కాబట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని pan పెట్టుకొని ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ మరీ తక్కువ వేయకూడదండి అవి మనకు అడుగంటిపోతాయి ఇప్పుడు ఆయిల్ వేడెక్కే లోపల మనం చేసుకున్న ఈ పూర్ణం ఉంది కదా ఇది ఇలా వేసేసుకొని పైన పిండి వేసేసుకొని ఇలా డిప్ చేసుకొని వేసేయాలండి చూడండి ఈ విధంగా పిండిని ఇలా ముంచేసి ఫ్రై చేసుకోవాలి ఓవర్ గా హీట్ అవ్వకూడదండి కొంచెం వేడికిన తర్వాత ఫ్లేమ్ ని తగ్గించుకోవాలి ఇప్పుడు మనం ఫ్లేమ్ ని మీడియం లో పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక్కొక్కటే వేసేసుకుందాము ఓకే అండి ఇప్పుడు మనం హై ఫ్లేమ్ కి మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్ గా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్ గా చేసి ఇచ్చండి మీకు ఇలా పైన కొంచెం గ్యాప్స్ వచ్చాయి అనుకోండి కొంచెం పిండిని పైన ఫిల్ చేసేయొచ్చు లేదు మీరు దోస పిండితో వద్దనుకుంటే ఒక బియ్యము ఒక మినపప్పు ఒక 4 గంటలు నానబెట్టేసుకొని చేసుకోవచ్చుండి కానీ దోస పిండితో ఈ విధంగా మనం ఇన్స్టెంట్ గా చేసుకోవచ్చు బాగుంటాయి అప్పుడుకప్పుడు మనం రుబ్బి చేసే పిండి కంటే ఓకే అండి వేగిపోయాయి తీసేసుకుందాము చూడండి మంచి కలర్ వచ్చాయి ఈ విధంగా ఒక స్ట్రైనర్ లో వేసేస్తున్నాము చూడండి మనకు పిండి కూడా పగలకుండా నీట్ గా వచ్చింది చూడండి ఎంత బాగున్నాయో ఇంకా ఇదే విధంగా మిగిలిన పిండినంతా కూడా చేసుకోవాలి ఒక నాప్కిన్ వేసుకున్న ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకోవాలి చూడండి మనకు పూర్ణం బూరెలు రెడీ అయిపోయాయి మనకు పిండి బయట రాకుండా చాలా పర్ఫెక్ట్ గా వచ్చాయి గుడిలో మనం ప్రసాదం తింటూ ఉంటాం కదండి ప్రసాదం పులిహోర ఆ ప్రసాదం పులిహోర అంటే మనందరికీ చాలా ఇష్టం కదండి ఆ ప్రసాదం పులిహోరని మనం ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి ముందుగా ఒక పావు కేజీ బియ్యాన్ని ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకొని ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల నీళ్లు వేసుకొని ఉడికించుకొని అన్నంని ఈ విధంగా ఒక వెడల్పాటి గిన్నెలో వేసేసుకొని అన్నంని ఆరబెట్టేసుకోవాలండి అన్నం మరీ మెత్తగా కాకుండా అలాగని పలుగ్గా లేకుండా ఈ విధంగా మీడియం గా ఉండాలి అయితే అన్నం కొంచెం మనకు పూర్తిగా చల్లారాలి ముందుగా స్టవ్ వెలిగించుకొని pan పెట్టుకొని 1 టీ స్పూన్ ధనియాలు అర టీ స్పూన్ మిరియాలు పావు టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ ఆవాలు ఒక 6 ఎండు మిరపకాయలు వేసేసుకొని మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలి ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోవాలి ఎందుకంటే మనకు తెల్ల నువ్వులు త్వరగా వేగిపోతాయి అందుకని చివరన వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలండి మాడిపోయిందంటే మనకు ఈ పులిహోర అనేది టేస్ట్ మారిపోతుంది చూడండి ఇక్కడ చిటపటమని సౌండ్ వస్తున్నాయి ఇప్పుడు వేగిపోయాయి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిపోయాయి ఇప్పుడు మిక్సీ వేసేసుకోవాలి ఇలా ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇవి ఇందులో వేసేసుకుందాము దీన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం లైట్ గా బరగ్గా ఉండేటట్టు మిక్సీ వేసుకోవాలి చూడండి ఈ పొడి అండి మనకు ఈ పులిహోరకు మెయిన్ టేస్ట్ మంచి వాసన వస్తుంది మనం నువ్వులు అవన్నీ వేసాం కాబట్టి చూడండి ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు దీని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇది ఒక 10 నిమిషాల ముందు ఒకసారి వాష్ చేసుకొని నానబెట్టిన చింతపండు అండి మామూలుగా మనం ఈ చింతపండు గుజ్జుని ఇలా కొంచెం చేతితో మ్యాష్ చేసి రసంగా అయినా వేయొచ్చు లేదు మనకు ఇలాంటి పులిహోర చేసినప్పుడు ఈ పిప్పితో కూడా బాగా నానబెట్టి మనం మిక్సీ వేసి కలిపామంటే ఆ టేస్ట్ మనకు ఇంకా బాగా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను 50 గ్రాముల చింతపండు తీసుకున్నానండి అంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఇది బాగా నానిపోయింది గింజలు లేకుండా తీసుకోవాలి ఇప్పుడు ఈ చింతపండును కూడా ఇదే మిక్సీ జార్లో వేసేసుకొని మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చేతితో మ్యాష్ చేసాకంటే ఈ విధంగా మిక్సీలో వేసామంటే మనకు
బాగా మెత్తగా వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా వేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని pan పెట్టుకొని 1 టీ స్పూన్ నూనె వేసుకోవాలి ఇందులో ఒక రెండు పచ్చి మిరపకాయని ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోవాలి వీటిని లైట్ గా ఫ్రై అవనివ్వాలి ఇలా లైట్ గా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న ఈ చింతపండు గుజ్జుని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక అర టీ స్పూన్ పసుపు పొడి కొద్దిగా కరివేపాకు అలాగే మనకి అన్నంకి సరిపడా salt కూడా ఇందులోనే వేసేసుకుందాము ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందాము ఇప్పుడు మిక్సీ గిన్నెలో కొద్దిగా నీళ్లు వేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ బెల్లం ఇలా కొంచెం కొట్టి వేసేసుకోవాలి ఆ పచ్చిమిర్చి మనకు పోపులో కూడా వేస్తాం కానీ ఇలా చింతపండు పులుసులో మనం ఉడికిన పచ్చిమిరపకాయలు పులిహోరలో తింటూ ఉంటే చాలా బాగుంటాయి ఇది ఒక 2 నిమిషాలు మనకు ఇలా మిక్స్ చేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది ఇది చాలా త్వరగా అడుగంటిపోతుంది మనం ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు ఆయిల్ కూడా కొంచెం అలా పైకి వస్తుంది ఇప్పుడు దీని తీసి పక్కన పెట్టేసుకొని పోపు వేసుకోవాలి పులిహోరకి ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము 1 టేబుల్ స్పూన్ పల్లీలు ఈ పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు 1 టేబుల్ స్పూన్ పచ్చిసెనగ పప్పు 1 టేబుల్ స్పూన్ మినపప్పు కొంచెం ఈ పోపు దినుసులు ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది 1/2 టీ స్పూన్ జీలకర్ర ఒక 8 మెంతులు ఆల్్రెడీ మనం పౌడర్ లో వేసాము వీటిని మంచిగా దోరగా వచ్చేటట్టు వేయించుకోవాలి ఇందులో ఇంకొక 2 పచ్చి మిరపకాయలు ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక 3 ఎండుమిర్చి ఎర్రకాయలు తుంచి వేసేసుకోవాలి ఇవి మనకు నంచుకొని తినడానికి బాగుంటాయి కొద్దిగా కరివేపాకు ఇంకొక 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి అలాగే 1/2 టీ స్పూన్ ఇంగువ పొడి వేసేసుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు ఈ రైస్ లో ఈ పోపుని వేసేసుకోవాలి అలాగే చింతపండు గుజ్జుని కూడా వేసేసుకొని ఈ రైస్ నంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇంత బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఆల్్రెడీ మనం salt కూడా వేసేసాము ఇలా మనం ఇదంతా కలిపిన తర్వాత చివరగా ముందుగా మనం పొడి చేసి పెట్టుకున్నాం కదండి అది ఇందులో వేసేయాలి మనం ఆ చింతపండుతో పాటు వేసామంటే ఆ గుజ్జులో కలిసిపోతుంది సో ఇప్పుడైతే మనకు అంత బాగా కలుస్తుంది ఇప్పుడు ఇదంతా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి నీట్ గా కలిపేసుకోవాలి ఇలా అంత రైస్ ని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ పులిహోరనంతా వేరొక బౌల్ లోకి డిష్ అవుట్ చేసుకుందాము అంతే అండి చూసారు కదా ప్రసాదం పులిహోరని మనం ఎలా తయారు చేసుకున్నాము మంచి రుచికరమైన కరకరలాడే మినపప్పుతో గారెల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ఇక్కడ నేను ఒక 4 గంటల ముందు ఒక 1/2 కేజీ మినపప్పుని రెండు సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత రెండు గ్లాసులు నీళ్లు వేసి నానబెట్టి పెట్టానండి ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఈ పప్పుని ఒక రెండు సార్లుగా మనం మిక్సీ పట్టేసుకోవాలి మనం నానబెట్టుకున్నాం కదా మినపప్పు ఆ నీళ్లు కొద్దిగా వేసుకొని salt ఏం అవసరం లేదు చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి మిగిలిన ఆ పప్పును కూడా రెండోసారి మిక్సీ జార్ లో వేసేసుకొని మనం కొద్దిగా ఆ నానబెట్టిన నీళ్లు వేసేసుకొని మరీ మెత్తగా కాకుండా అలాగని బరుగ్గా కాకుండా మీడియంగా మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత ఒక రెండు పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక 3 పచ్చి మిరపకాయలు కూడా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒక కుప్పెడు కొత్తిమీరని అలాగే కరివేపాకుని సన్నగా చాప్ చేసి వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక అర టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలండి అలాగే రుచికి సరిపడా salt వేసుకొని ఒక్క చిటికెడు మాత్రమే వంట సోడా వేసుకోవాలి కొంచెం మనకు కరకరలాడుతూ వస్తాయండి ఇప్పుడు ఈ ఆనియన్స్ నంతా కూడా బాగా ఇలా మిక్స్ చేసుకుంటూ కలిపేసుకున్నామంటే అందులో ఉన్న ఫ్లేవర్స్ అంతా దిగి మనకు మినపగారెలనేటివి చాలా టేస్టీగా ఉంటాయి మినపగారెల్ని ఉల్లిపాయలు లేకుండా కూడా కొంచెం మిరియాలు జీలకర్ర వేసి అలా కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు ఆ పిండినంతా కలిపేసిన తర్వాత ఇలా ఒక గిన్నె తీసేసుకొని
ఇక నేను అరిటాకు వేస్తున్నానండి వడలు తట్టుకోవడానికి మీకు కావాలంటే ప్లాస్టిక్ కవరో లేదు ఒక కాటన్ క్లాత్ ను కూడా తడిపి వేసేసుకోవచ్చు ఇంకా మనకు ఏ సైజ్ లో గారెలు కావాలనో ఆ సైజ్ లో పిండిని తీసేసుకొని చూడండి ఈ విధంగా తట్టేసుకోవాలి కొంచెం నీళ్లు చేతికి అంటుకొనేసి ఇంకా మధ్యలో ఒక హోల్ పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకోవాలండి ముందుగా ఆయిల్ ని హై ఫ్లేమ్ లో వెయిట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ ని తగ్గించుకోవాలి ఇంకా వడలు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఇవి ఒక్కొక్కటే తట్టేసుకొని హై ఫ్లేమ్ కి మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ వడల్ని మనం మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి సాంబారు అలా చేసుకున్నప్పుడు ఈ విధంగా మనం గారెలు చేసుకొని తినొచ్చు లేదు ఈవినింగ్ కొంచెం కొబ్బరి చట్నీ తో కాని లేదు పల్లి చట్నీ తో కాని కారం చట్నీ తో కూడా ఈ విధంగా గారెలు చేసుకొని తినొచ్చుండి చాలా బాగుంటుంది చల్లారిన తర్వాత కూడా కరకరలాడుతూ కమ్మకమ్మగా చాలా బాగుంటాయి మనకు మినపప్పు ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఈ విధంగా మనం ఈవినింగ్ టీ టైం స్నాక్ గా చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టామంటే ముందుగా కలర్ వచ్చేస్తుంది లోపలంతా సరిగా వేగదండి సో అందుకనే మనం హై ఫ్లేమ్ కి మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా కొంచెం కరకరలాడేటట్టు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో ఇప్పుడు ఇంకా ఇవి వడలు రెడీ అయిపోయాయండి మంచి రుచికరమైన ఒక స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందామండి అదే చక్కెర పొంగల్ అండి చక్కెర పొంగల్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి మనం ఏ గిన్నెలో అయితే చక్కెర పొంగల్ ని ప్రిపేర్ చేసుకుంటామో ఆ గిన్నెని తీసేసుకోవాలండి ఇక్కడ నేను ఈ సైజ్ గ్లాస్ తో ఒక గ్లాసు బియ్యం వేస్తున్నాను అలాగే ఒక అర గ్లాసు పెసరపప్పు తీసుకుంటున్నానండి ఈ పెసరపప్పు ఏం ఫ్రై చేయలేదు మామూలుగా ఒక్కొక్కసారి మనం ఫ్రై చేసి కూడా ఈ చక్కెర పొంగల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా డైరెక్ట్ గా కూడా చేయొచ్చు ఇప్పుడు నీళ్ళు వేసేసుకొని రెండు సార్లు శుభ్రంగా కడిగేసేయాలి ఇప్పుడు ఇందులో మనం ఒక నాలుగు గ్లాసుల నీళ్ళు వేసుకోవాలి మామూలుగా అయితే ఒక గ్లాస్ బియ్యము అర గ్లాస్ పప్పు మూడు గ్లాసులు నీళ్లు వేయాలి ఒక గ్లాసు ఎక్స్ట్రా వేసుకోవాలి మీకు కావాలంటే కుక్కర్లో కూడా చేసేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇలా డైరెక్ట్ గా గిన్నెలో చేస్తున్నాను నాలుగు గ్లాసులు వేసాను ఇప్పుడు మూత పెట్టేసుకొని మినిమం ఒక 15 నిమిషాలు లేదు 10 నిమిషాలన్న ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి ఓకే అండి ఇప్పుడు బియ్యము పెసరపప్పు 15 నిమిషాలు నానిపోయాయి స్టవ్ వెలిగించుకొని ఈ గిన్నె పెట్టేసుకోవాలి ఈ బియ్యం పప్పును మనం ఉడికించుకోవాలి ఒక 5-6 నిమిషాలు టైం పడుతుంది ఓకే అండి చూద్దాం మనకు పెసరపప్పు బియ్యం ఉడికిపోయి ఉంటుంది ఒకసారి కలుపుకుందాము మరీ మెత్తగా ఉడకకూడదు అలాగని పలుగ్గా ఉండకూడదండి చూడండి ఈ విధంగా ఉండాలి మనకు పెసరపప్పు కూడా కనిపిస్తూ ఉండాలి ఇప్పుడు ఇందులో మనం బియ్యం పప్పు తీసుకున్నాం కదండి ఆ గ్లాస్ తో ఒక రెండు గ్లాసుల చక్కెర వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన పాలు ఒక గ్లాస్ వేసుకోవాలండి మనం తీసుకున్న ఆ బియ్యం గ్లాస్ తోనే ఒక గ్లాస్ వేసుకోవాలి అలాగే ఒక 5-6 ఇలాచీని కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కలిపేసేసుకొని ఒక 4-5 నిమిషాలు ఉడికించుకోవాలి మనకు ఆ చక్కెర కరిగి పాకంలాగా రావాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి లేకపోతే అడుగంటిపోతుంది ఓకే అండి చూద్దాము చూడండి ఇప్పుడు మనకు ఈ విధంగా రెడీ అయిపోయింది ఇది మళ్ళీ మనకు చల్లారిన తర్వాత కూడా ఇదే విధంగా ఉంటుంది ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టేసుకుందాము డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసుకొని ఇందులో మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాము ఇప్పుడు నెయ్యి వేడెక్కిందండి ఇందులో ఎండు కొబ్బరి ముక్కలు వేసేసుకుందాము ఇక్కడ నేను ఒక 3 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు వేసాను ఈ ఎండు కొబ్బరి ముక్కల్ని ముందు ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి కావాలంటే మీరు పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు చూడండి ఎండు కొబ్బరి ముక్కలు ఈ విధంగా వేగాయి ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాము అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పులు వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్ని ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి 1/3 వంతు వేగాయి ఇందులో ఇంకొక టేబుల్ స్పూన్ ఎండు ద్రాక్షను వేసుకోవాలి వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి చాలండి వేగిపోయాయి స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ ని ఇందులో వేసేసుకుందాము అలాగే ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసేద్దాము
ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసేసుకుందాము ఇప్పుడు చివరగా ఇందులో ఒక్క చిటికెడు salt వేసుకుందామండి స్వీట్స్ లో ఎప్పుడైనా కొద్దిగా salt వేసామంటే టేస్ట్ అనేది ఇంకా బాగా తెలుస్తుంది అంతే అండి చూసారు కదా మనం చక్కెర పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో ట్రెడిషనల్ రెసిపీ అండి అదే సేమియా సగ్గు బియ్యం పాయసం చాలా అంటే చాలా బాగుంటుందండి చేసుకోవడం చాలా సింపుల్ కాబట్టి ఈ సేమియా సగ్గు బియ్యం పాయసంని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇక్కడ నేను ఈ సైజ్ కప్పుతో ఒక కప్పు సేమియా తీసుకున్నాను ఒక కప్పు సేమియా తీసుకుంటే అర కప్పు సగ్గు బియ్యం తీసుకోవాలి ఈ సగ్గు బియ్యం కూడా కొంచెం సైజులు అనేది ఉంటాయండి చాలా చిన్నవిగా తర్వాత కొంచెం మీడియం సైజు చాలా పెద్దవిగా ఉంటాయి చూడండి నేను ఈ సైజులో ఉన్నవి తీసుకున్నాను మామూలుగా సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి ఈ సగ్గు బియ్యం ఉడకడానికి కొద్దిగా టైం తీసుకుంటుందండి అందుకని ఏం చేయాలంటే ఒకసారి సగ్గు బియ్యాన్ని కడిగేసేసుకొని ఇలా ఈ విధంగా నీళ్ళల్లో నానబెట్టాలండి ఒక 10 నిమిషాలు నానితే సరిపోతుంది చూడండి ఈ విధంగా గుండుగుండుగా వస్తాయి మరి మనం ఎక్కువ టైం నానబెట్టామండి ఉడికేటప్పుడు నానబెట్టాం అనుకోండి ఉడికేటప్పుడు అవి మెత్తగా పోతాయి సో ఒక 10 నిమిషాలు నానబెడితే మనకు ఆ పాయసంలో ఇలా రౌండ్ రౌండ్గా వస్తాయి ఇప్పుడు నేను ఆల్రెడీ నానబెట్టి పెట్టాను ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పులు వేసుకోవాలి ఇప్పుడు ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఎండు ద్రాక్షను కూడా వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా వేసుకుంటే మనకు బాగుంటుందండి పాయసంలో తినడానికి చూడండి డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే నెయ్యిలో ఈ సేమియాను కూడా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే మనకు మంచి కలర్ వస్తుందండి చూడండి వేగిపోయింది మంచి కలర్ వచ్చింది తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే గిన్నెలో ఒక అర లీటరు చిక్కని పాలు వేసుకోవాలి అందులో ఒక కప్పు నీళ్లు వేసుకోవాలి ఇవి పచ్చిపాలే అండి కాగనివ్వాలి ఇలా ఒకసారి కలుపుకోవాలి చూడండి పాలు ఈ విధంగా మరుగుతున్నాయి ఒకసారి ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఇలాగే కాగనివ్వాలి 2 నిమిషాలు కాగిన తర్వాత ఈ సగ్గు బియ్యం వేసేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చాలా త్వరగా ఉడికిపోతాయి మనం నానబెట్టాం కాబట్టి ఓకే అండి ఒకసారి కలుపుకొని చూద్దాము చూడండి ఈ సగ్గు బియ్యం చూడండి ఎంత బాగున్నాయో అది ఆ విధంగా మనకు అంత రెడీ అయ్యే లోపల అవన్నీ బయటగా బాగా కనిపిస్తాయి కాబట్టి ఎక్కువసేపు నానబెట్టకూడదండి మెత్తగా అయిపోతాయి మనకు ఇలా కనిపిస్తూ ఉంటేనే బాగుంటుంది ఒకసారి చూద్దామండి ఇలా మనకు కొన్ని తీసుకొని ఇలా చూడండి ఇలా అంటే తెలిసిపోతుంది మనకు మధ్యలో గట్టిగా తగులుతాయి సో ఆ విధంగా లేకుండా చూడండి బాగా ముత్యాలలాగా వచ్చేసాయి ఇప్పుడు ఇందులో మనం సేమియాని వేయించుకోవాలి ఈ సేమియా కూడా మరి ఎక్కువ ఉడకకూడదు ఇది ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి ఈ సేమియా వేసిన తర్వాత ఒక 3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి సేమియా మరి మెత్తగా ఉడకకూడదు ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇందులో మనం చక్కెరని వేసుకోవాలి కావాలంటే మనం బెల్లం కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను 1.5 కప్పు చక్కెర వేస్తున్నానండి మీరు మీ స్వీట్ని బట్టి వేసుకోవచ్చు ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు చక్కెర అంతా కూడా వేసిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత ఒక 7 ఇలాచీని ఇలా ఫ్రెష్గా కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి చూడండి మనకిప్పుడు ఆ సేమియా సగ్గు బియ్యం బాగా కనిపిస్తున్నాయి చూడండి చల్లారే లోపల అవి బాగా వైట్గా గుండుగుండుగా కనిపిస్తాయండి
అంతే అండి చాలు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం కరెక్ట్ గా వచ్చేసింది ఇప్పుడు ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ ని వేసేసుకోవాలి ఓకే అండి చూసారు కదా మన పాయసం ఎంతో కలర్ఫుల్ గా రెడీ అయిపోయింది సేమియా సగ్గు బియ్యం పాయసం పెసరపప్పు పాయసం అండి చాలా సింపుల్ గా మనం టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోవాలండి ఇందులో ఒక మీడియం సైజ్ కప్పు పెసరపప్పు వేసుకోవాలి ఈ పెసరపప్పు వచ్చేసి ఒక 150 గ్రాముల పెసరపప్పు ఉంటుందండి మీడియం ఫ్లేమ్ లో ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు అంటే కొద్దిగా కలర్ మారాలి కమ్మటి వాసన రావాలండి హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి చూడండి కొద్దిగా మనకు కలర్ అనేది మారింది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి మరీ ఓవర్ గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పెసరపప్పును మనం కుక్కర్ లో ఉడికించుకుంటే త్వరగా ఉడికిపోతుందండి ఇప్పుడు ఒక కుక్కర్ తీసేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న ఆ పెసరపప్పు కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా కుక్కర్ లో వేసేసుకొని కొద్దిగా నీళ్లు వేసేసుకొని ఒకసారి ఈ పెసరపప్పుని కడిగేసుకోవాలండి ఇప్పుడు ఈ పెసరపప్పుని కడిగి నేను నీళ్లు వంపేశానండి ఇందులో ఒక 2 కప్పుల నీళ్లు వేస్తే సరిపోతుంది మనం ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా 2 కప్పుల నీళ్లు అయితే సరిపోతుంది ఇప్పుడు కుక్కర్ కి మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్ లో ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించానండి మరీ ఎక్కువ విజిల్స్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు ఇంకా అది విజిల్స్ వచ్చే లోపల బెల్లం ని మనం కరిగించుకుందామండి మనం తీసుకున్న కప్పుతో ఫుల్ గా ఒక కప్పు బెల్లం ని తీసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు నీళ్లు వేసేసుకోవాలి కరెక్ట్ గా సరిపోతుందండి స్వీట్ అనేది మీకు కావాలంటే ఇంకొద్దిగా ఒక పావు కప్పు కూడా ఎక్స్ట్రా వేసేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఒక ఫుల్ కప్పు తీసుకున్నానండి ఇప్పుడు ఆ బెల్లం ని కరిగించుకొని ఒక 2 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుందండి ఈ లోపల మనకు పెసరపప్పు కూడా ఉడికిపోయిందండి ప్రెజర్ అంతా పోయిన తర్వాత తీసి చూస్తే చూడండి పెసరపప్పు మనకు కరెక్ట్ గా ఉడికిపోయింది మరీ పిసురు పిసురుగా ఉడికినా కూడా బాగుండదండి చూడండి ఈ విధంగా పెసరపప్పు మనకు చాలా త్వరగానే ఉడికిపోతుంది ఒకసారి గరిటెతో ఇలా మ్యాష్ చేసుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువ మ్యాష్ చేయకూడదు కొంచెం మనకు పెసరపప్పు అనేది అక్కడక్కడ తినేటప్పుడు లైట్ గా పంటికి తగులుతూ ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసేసుకొని ముందుగా మనం బెల్లం నీళ్ళని కరిగించి పెట్టుకున్నాం కదా అండి ఆ నీళ్ళన్నీ ఇందులో వేసేసుకోవాలి కావాలంటే మనం డైరెక్ట్ గా కూడా బెల్లం కొట్టి వేసేసుకోవచ్చండి కానీ ఒక్కొక్కసారి మనకు ఇసుక రాయి ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి ఇలా కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు మనం ఈ పెసరపప్పుని ఉడికించుకుంటే సరిపోతుందండి కొద్దిగా దగ్గర పడాలన్నమాట ఇప్పుడు తీసి నేను ఇంకొక పొయ్యి పైన పెట్టేసానండి ఇప్పుడు ఇంకొక పాన్ పెట్టేసుకున్నాను ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసానండి వేడెక్కిన తర్వాత ఒక గుప్పెడు అదే అండి ఒక కప్ అన్నమాట ఫ్రెష్ గా ఉన్న పచ్చి కొబ్బరి ముక్కలండి లైట్ గా నెయ్యిలో వేయించుకుంటే సరిపోతుందండి ఒక నిమిషం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు లైట్ గా వేగిన తర్వాత ఇవి తీసి పక్కన పెట్టేసుకోవాలి పచ్చి కొబ్బరి అయితేనే టేస్ట్ బాగుంటుందండి చూడండి ఈ కలర్ వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు జీడిపప్పులండి కొద్దిగా మనకు పాయసంలో ఈ డ్రై ఫ్రూట్స్ అనేది ఎక్కువగా ఉంటే బాగుంటుంది మీడియం ఫ్లేమ్ లో ఇలా కలుపుకుంటూ ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చివరగా ఇందులో కొన్ని ఎండు ద్రాక్షను వేసేసుకోవాలండి ఎండు ద్రాక్ష మనకు త్వరగానే వేగిపోతుంది కాబట్టి చివరగా వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా వేగిపోయాయి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసానండి ఈ లోపల చూడండి ఇది కూడా కొద్దిగా మనకు దగ్గర పడింది ఈ విధంగా ఉంటేనే బాగుంటుందండి పెసరపప్పు పాయసం మళ్ళీ మనకు చల్లారిన తర్వాత కూడా గట్టిగా అయిపోతుందండి ఇప్పుడు ఇందులో ఒక 5 ఇలా చిలని కచ్చపచ్చగా దంచుకొని పొట్టుతో సహా వేసేసుకోవాలి అలాగే ఒక్క చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి ఎప్పుడైనా కూడా మనం స్వీట్స్ చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసామంటే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇందులో
కాచి చల్లార్చి పెట్టుకున్న పాలండి ఒక మీడియం సైజ్ కప్పు వేసాను అన్నమాట ఈ పాలు వేసిన తర్వాత మనం జస్ట్ ఒక్కసారి అలా గరిటతో కలిపేసుకొని ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి ఇంకా కాచి చల్లార్చిన పాలే కాబట్టి సరిపోతుంది మళ్ళీ మనం ఒక్కొక్కసారి ఎక్కువ బాయిల్ చేసామంటే ఇది విరిగిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు అలాగే జీడిపప్పు ఈ కిస్మిస్ ఉంది కదా అండి ఎండు ద్రాక్ష దాన్ని కూడా వేసేసుకోవాలి అంతే అండి పెసరపప్పు పాయసం ని ఈ విధంగా మనం ఈజీగా టేస్టీగా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అమ్మవారికి ఎంతో ఇష్టమైన కట్టె పొంగల్ ని ఎలా ఈజీగా తయారు చేసుకోవాలో చూద్దామండి ఎలా ప్రిపేర్ చేశాను కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఈ సైజ్ కప్పుతో ఒక కప్పు బియ్యం వేసుకోవాలి అదే కప్పుతో ఒక అర కప్పు పెసరపప్పు వేసుకోవాలి ఇప్పుడు ఈ బియ్యాన్ని పెసరపప్పుని ఒక రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇందులో ఒక 5 కప్పుల నీళ్లు వేసుకోవాలి ఇప్పుడు మనం 5 కప్పుల నీళ్లు వేసాం కదండి ఇలా మూత పెట్టేసుకొని మినిమం ఒక 10 నిమిషాలు ఈ బియ్యం పెసరపప్పుని నాననివ్వాలి ఓకే అండి ఇప్పుడు 10 నిమిషాలు ఈ బియ్యం పెసరపప్పు నానిపోయింది ఇందులో కొద్దిగా కరివేపాకు 1/2 టీ స్పూన్ జీలకర్ర 1/2 టీ స్పూన్ మిరియాలు రుచికి సరిపడా రాళ్ళుప్పు ఒక చిన్న పచ్చిమిరపకాయని ఇలా తుంచి వేసేసుకోవాలి మనం మామూలుగా పోపులో ఇవన్నీ వేస్తాము కానీ ఉడికించేటప్పుడు కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ కట్టె పొంగల్కి ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని హై ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్ వస్తే సరిపోతుంది ఓకే అండి ఇప్పుడు ఈ బియ్యము పెసరపప్పు ఉడికిపోయాయి ఈ విధంగా ఒక గరిటె తీసుకొని దీన్ని కొంచెం ఇలా మ్యాష్ చేసుకోవాలి ఈ విధంగా ఉంటే బాగుంటుంది మీకు ఇంకా కొంచెం లూజ్ గా కావాలంటే ఇంకొద్దిగా మనం ఇంకొక కప్పు ఎక్స్ట్రా వేసేసుకుంటే సరిపోతుంది అలాగే ఇంకా కొంచెం మ్యాష్ గా కావాలంటే మెత్తగా కావాలంటే కూడా చేసుకోవచ్చు ఇప్పుడు దీనికి మనం పోపు వేసేద్దాం స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాం ఈ నెయ్యి అనేది మీ చాయిస్ అండి నెయ్యి కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే కూడా ఈ కట్టె పొంగల్లో చాలా టేస్టీగా ఉంటుంది 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి 1 టీ స్పూన్ అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసి వేసుకోవాలి 1/2 టీ స్పూన్ మిరియాలు ఈ మిరియాలని అలాగే వేయకుండా కొద్దిగా కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి ఫ్లేవర్ అనేది బాగుంటుంది పిల్లలు కూడా తీసివేయరు ఇంకొక పచ్చిమిరపకాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్ జీడిపప్పులు మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి చివరగా కొద్దిగా కరివేపాకు ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ పొడి వేసుకోవాలి చాలండి ఈ మాత్రం వేగితే ఇప్పుడు ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న ఈ కట్టె పొంగల్లో ఇది వేసేసుకొని కొద్దిగా గార్నిష్ కోసం తీసి పెట్టుకుందాము ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని ఒక్క నిమిషం ఉడికించుకుంటే సరిపోతుంది మనం ముందుగానే రాళ్ళుప్పు వేసేసాం కాబట్టి సరిపోయి ఉంటుంది అంతే అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుందాం ఓకే అండి ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం వేడి వేడి కట్టి పొంగలి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న ఇది వేసేసుకుందాము పైన కొబ్బరి అన్నాన్ని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక 1/2 చిప్ప పచ్చి కొబ్బరిని ఇలా ముక్కలుగా చేసి వేసుకోవాలి ఇది ఒక మీడియం సైజు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు దీన్ని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి 1/2 టీ స్పూన్ ఆవాలు 1 టీ స్పూన్ మినప్పప్పు 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు 1/2 టీ స్పూన్ జీలకర్ర
అలాగే 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు 1 2 పచ్చి మిరపకాయలు ఇలా ముక్కలుగా కట్ చేసి వేయాలి అలాగే 2 ఎండు మిరపకాయలు కూడా తురిచి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు ఇది వేగిపోయాయి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి పౌడర్ ని వేసుకోవాలి పచ్చి కొబ్బరి పౌడర్ ని రుచి కి సరిపడా salt వేసుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో జస్ట్ ఒకసారి కలుపుకోవాలి ఎక్కువ సేపు మనం ఫ్రై చేయకూడదు టేస్ట్ అనేది మళ్ళీ మనకు వేరేగా ఉంటుంది ఇప్పుడు ఇందులో రైస్ ని వేసుకోవాలి నేను ఆల్రెడీ ఒక 250 గ్రాములు అంటే ఒక 1/2 కేజీ రైస్ అండి ఒక మీడియం సైజ్ గ్లాస్ రైస్ ఉడికించేసుకొని అన్నమంతా కూడా పొడి పొడిగా ఉండేటట్టు ఒక ప్లేట్ లో వేసుకొని చల్లార్చి పెట్టుకొని అది ఇందులో వేసుకోవాలి అన్నం అనేది మనకు పొడి పొడిగా ఉండాలి ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు ఇంగువ వేసుకోవాలి ఇంగువ పొడి అలాగే ఒక 1/2 టీ స్పూన్ కచ్చా పచ్చగా దంచుకున్న మిరియాల పొడి వేసుకోవాలి ఈ రైస్ నంతా కలిపేసుకుందాం చాలా ఈజీ అండి చాలా కమ్మగా ఉంటుంది పచ్చి కొబ్బరి మనకు హెల్దీ కూడా చాలా క్విక్ గా చేసుకొని రెసిపీ అన్నమాట ఎంత బాగా కలిపేసుకొని ఒక్క నిమిషం మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మీకు కావాలంటే ఇందులో పల్లీలు కూడా వేసుకోవచ్చు మనం పచ్చి కొబ్బరిని తురిమి వేసే కంటే ఈ విధంగా మిక్సీ వేసుకొని వేసామంటే మనకు రైస్ లో కలిసిపోతుంది మనకు తొక్కు తొక్కులాగా అనిపించదు ఇప్పుడు మనకు కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఓకే అండి ఒక బౌల్ లోకి ఈ కొబ్బరి అన్నం ని డిష్ అవుట్ చేసుకుందాం అంతే అండి చూసారు కదా మనం కొబ్బరి అన్నం ని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకున్నామో ఇప్పుడు తిరగమాత పెరుగన్నం కోసం స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ నూనె వేసుకొని వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు అలాగే 1/2 టీ స్పూన్ మినపప్పు 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని పోపు దినుసులు వేగిన తర్వాత ఒక రెండు ఎండు మిరపకాయల్ని సారీ ఒక ఎండు మిరపకాయని తుంచి ఒక రెండు పచ్చి మిరపకాయల్ని కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఇదంతా కూడా ఫ్రై చేసుకోవాలి కావాలంటే మీకు సన్నగా అల్లం ముక్కలు తరిగి వేసుకోవచ్చు అలాగే జీడిపప్పులు కూడా వేసుకోవచ్చండి నేనైతే ఇలా సింపుల్ గా ప్రిపేర్ చేసేస్తాను ఒక్కొక్కసారి అల్లం ముక్కలు కట్ చేసి వేస్తాను ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ గ్లాస్ అన్నం ని ముందుగానే ఉడికించి చల్లార్చి పెట్టుకోవాలి కొద్దిగా ఈ కర్డ్ రైస్ కి మనం అన్నం అనేది కొద్దిగా మెత్తగా ఉంటే బాగుంటుంది అన్నం వేసేసిన తర్వాత ఒక 1/2 లీటర్ అండి పెరుగుని కొద్దిగా అలా బీట్ చేసుకొని వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని రుచికి సరిపడా salt వేసుకొని ఇదంతా కలిపేసిన తర్వాత చివరగా కొంచెం కొత్తిమీరని సన్నగా chop చేసి వేసుకోవాలి అంతే అండి